సీఎం సొంత జిల్లాలో ఇసుక మాఫియాకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వెంపల్లి మండలంలోని ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. కుమ్మారంపల్లి క్వారీ నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తున్న ఇసుకను ఎర్రగుంట్ల మైనింగ్ అధికారి పట్టుకోగా 11 ట్రాక్టర్లను వెంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్టేషన్ నుంచి ట్రాక్టర్ అదృశ్యమవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, కడప జిల్లా వెంపల్లిలో ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు, అందులో ఒక ట్రాక్టర్ అదృశ్యమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలో అంటే పోలీసులు కూడా ఒక రకంగా ఇసుక పొరలకు అండగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మైనింగ్ అధికారులు సీజ్ చేసినటువంటి 11 ట్రాక్టర్లు కూడా గంటల వ్యవధిలోనే వారంతా కూడా అక్రమాలకు పాల్పడినటువంటి వారి ట్రాక్టర్లను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వేంపల్లె మండలంలో ఉన్నటువంటి కుమ్మారంపల్లె వద్ద అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారనుకుంటే సమాచారాన్ని తెలుసుకున్నటువంటి మైనింగ్ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న అనంతరం కూడా ఆ మైనింగ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లన్నీ సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన ట్రాక్టర్లన్నీ కూడా వేంపల్లె పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే వేంపల్లె పోలీస్ స్టేషన్ లో అప్పచ్చడంతో అదో వేంపల్లె పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేయాల్సి ఉండగా, అయితే వారంతా కూడా అటు ఇస్కాఫర్లకు అండగా నిలిచి ఆ ట్రాక్టర్లన్నీ పంపించి వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు మైనింగ్ అధికారులు కూడా పోలీసులు అటు అక్రమాస్తులకు అండగా నిలవడాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా పరిస్తారు. ఈ విషయాన్ని కూడా అటు మైనింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏవైతే ట్రాక్టర్లు సీజ్ చేశారో వారికి సంబంధించిన రికార్డులు సంబంధించి ఆ రికార్డులను కూడా తమకు అప్పగించాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా కడప జిల్లాలో మాత్రం పోలీసులు అంటే వేంపల్లెలో పోలీసులు మాత్రం ఒక రకంగా అక్రమార్కులు అండగా నిలుస్తున్నారు అన్నది వాస్తవం వెలుగు చూసింది. జామిని ఓకే రైట్, థ్యాంక్ యూ కిషోర్.